Welcome to SQ TV, face to face with Kumira. అదే సార్, ఫస్ట్ ఈ వీరగనందం తేల్చండి. అసలు ఎందుకు తీస్తున్నారు? ఉపయోగం ఏంటంటే సినిమా డబ్బుల కోసం చేస్తున్నారా? తేల్చండి, లేకపోతే లక్ష్మీ పార్వతి దోషిగా నిలబెట్టి నేనేదో చెప్పాలి జనాలకని చూస్తున్నారా మీరు? అన్నారు ఫస్ట్ మీరు ఉన్న నిజాన్ని, లక్ష్మీపార్వతి జీవితంలో ఆ రోజు రామారావు జీవితంలో జరిగిన నిజాన్ని తెలియజెప్పేదాన్ని తీస్తున్నాము. దీంట్లో డబ్బులు వస్తాయో రావో అనే విషయం మాకు తెలియదు. ఇప్పుడు నా నిర్మాత తీసుకున్నాడు సినిమా. సినిమా నిర్మాత కథ అంతా చూశాడు, తీసిన రష్ అంతా చూశాడు. హీరో హీరోయిన్లు ఎవరు సార్ దాంట్లో? అవన్నీ ఏంటంటే యాజ్ ఫర్ అవర్ అగ్రిమెంట్స్, ఏది కూడా ఆయనే అనౌన్స్ చేయాలి. నా డబ్బు నాకు ఇచ్చేసాడు, నేను పెట్టిన డబ్బు ఆయన అనౌన్స్ చేస్తాడు. ఇంకంతా డైరెక్టర్ నేను చేశాను డైరెక్షను, అవన్నీ కూడా ఎందుకంటే చెప్పమంటారా, అతని మీద ప్రెజర్ అవుతుంది. డైరెక్టర్ మీరే ప్రొడ్యూసర్ కదా, మరి నేను అమ్మేశాను కదా, నేను అమ్మేశాను. ఫస్ట్ అయితే మీరే కదా ప్రొడ్యూసర్, నేనే ప్రొడ్యూసరు. కానీ ఏంటంటే యాజ్ ఫర్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇప్పుడు ఏం జరుగుతుందంటే హీరో హీరోయిన్ వాళ్ళు వీళ్ళు యాక్ట్ చేశారు అని చెప్పేసి నేను అవుట్ ఫోకస్లో చూపించాను ట్రైలర్ కూడా. ఎందుకు చూపించానంటే గతంలో శ్రీరెడ్డి లాగా అనిపిస్తుందని చెప్పి చాలా ట్రోల్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. అదే బ్రదర్, ఇను ఏనండి బ్రదర్, ఏందండి చెప్పమంటారా? ఎందుకంటే గతంలో కొంతమందిని నేను పెట్టుకుంటానన్నప్పుడు వాళ్ళని కొంచెం బెదిరించడం జరిగింది. ఏదో రకంగా ఈ సినిమాలను యాక్ట్ చేస్తే లీగల్గా ఫేస్ చేయాలా, ఇలాంటి సందర్భాలని ఉదాహరణగా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి నా సినిమా వచ్చి నేనేం చెప్తానంటే, నా నిర్మాత చాలా పెద్దవాడు, అతనికేమో బిజినెస్ చేయాలా అది చేయాలా ఇది చేయాలా అనేది లేదు. అతనికి ఓ కేవలం ప్రేమ, అతనికి ప్రేమ ఏంటంటే ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ, అదే విధంగా చంద్రబాబు నాయుడు మీద అతను ప్రేమ ఉంది. మీరు ఏ పార్టీ సార్? ఎవరు మీరు? నేను మనం ఏ పార్టీ కాదు, మనం ప్రజాపార్టీ. మనం ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నాము, ఆ తర్వాత విధానాలు ఈ అన్నిటి మీద పోరాటాలు, సమాజ సేవ అనే దృక్పథంతో పనిచేసి తమిళనాడు తెలుగు యువశక్తి అని ఒక యూత్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి 91లో దాన్ని నడుపుకుంటూ సంతోషంగా ప్రజాసేవ చేస్తున్నామే. కానీ నేను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడిని కాదు, 100% కాదు. మీరు ఎక్కడన్నా కనుక్కొని కావాలి ఈ రోజున సార్? అంటే జనాలే ఏంటి రామారావు గారిని అంటే ఇలాంటి ఇంటర్వ్యూలు చేసి చాలామంది పబ్లిక్ కూడా ఉంటారు, రోడ్డున పడేశారు అని చెప్పి మన ఎస్క్యూబ్ టీవీలో వచ్చిన కామెంట్లను కూడా మీరు చూడొచ్చు ఒకసారి. ఆ రకంగా అంటున్నారు, దానికి మీ స్పందన ఏంటి? రామారావు గారిని రోడ్డు మీద పడేస్తున్నారు ఇలాంటి సినిమాలు తీసి, అంటే మీరనే కాదు ఆ గతంలో వచ్చిన రెండు సినిమాలు కూడా, వాటిపైన కూడా నేను ఓపెన్గానే చెప్తాను. కథానాయకుడు కామెంట్లు చూడొచ్చు మీరు, కథానాయకుడు కావచ్చు, మహానాయకుడు కావచ్చు, వీరగ్రంథం మీరు తీస్తా అన్న సినిమా కావచ్చు, లేకపోతే లక్ష్మీ ఎన్టీఆర్ అనే సినిమా కావచ్చు, దీనికి ఇంకా ఎక్కువ కామెంట్లు పెడతారు. మా సినిమా కొంచెం బేస్ అడల్ట్ బేస్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ అంటే రామారావు అడల్ట్ అని కాదు, రామారావు అడల్ట్ అని కాదు, ఓవరాల్ ఫిలిం కొంచెం బేస్ అడల్ట్ బేస్ ఉంటుంది, అడల్ట్ బేస్ ఉంటుంది, ఒరిజినల్ ట్రూ స్టోరీ ఉంటుంది కాబట్టి. కాబట్టి నేనేం చెప్తానంటే, ఇప్పుడు మేమేమో రామారావుని కించపరిచేదానికి సినిమా తీయాల్సినంత అవసరం మాకు లేదు. మాకెందుకండి వచ్చిన కామెంట్స్ పైన మీ సమాధానం అడుగుతున్నాను. కామెంట్స్ అంటారా ఏదో చూసుకోవచ్చు. ఇప్పుడు మన టీవీ ఎవరైనా కూడా ఇప్పుడు ఒక అగ్ని అనేది రగిలింది ఈ సినిమాల వల్ల. ఏమైందంటే ఇప్పుడు రామారావు కొంతమంది ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతున్నారు, రామారావు గురించి మాకెందుకయా ఊరికి అని. యూత్ ఇప్పుడున్న పిల్లకాయలు, ఈ రామారావు సోది మాకెందుకయా అని చెప్పేసి వెరీ 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 బ్యాడ్ కామెంట్స్ అన్నీ చేస్తున్నారు. ఆయన ఎవరో రామారావు అంట, ఆమె ఎవరో లక్ష్మీపార్వత అంట, అదంట ఇదంట అని చెప్పేసి ఉంటుంది. అదే కోటి అనేవాడు ఒక గాస్ అనేవాడు ఇచ్చిన సందేశాన్ని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు జనాలు. ఏమన్నా నేనైతే సరిగ్గా పట్టించుకోలేదు కోటి అంటారు టెక్నికల్గా, దానివల్ల యువత పెట్టుబడులు కేసులు ఏదన్నా ఉంటే కోర్టులు చూసుకుంటాయి దాని గురించి. కోటి అనే అతను అప్పుడు చెప్పిన మాటల్లో కింద పెట్టిన కామెంట్లు అయితే ఏమి, ఇతరత్ర ఏదైతే ఏమి కూడా చాలా దారుణంగా పెట్టారు. నేనేమంటాను, నా పైన కూడా ట్రోల్ చేస్తుంటారు. నేను ఎవరు ట్రోల్ చేస్తారు, ఎందుకు ట్రోల్ చేస్తారు, ఏముంది దీంట్లో? ప్రజాస్వామ్య వ్యవస్థలో వాక్ స్వాతంత్రము, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కానీ వాళ్ళు పిల్లలు ఏదో చేస్తుంటారు, అంత మాత్రానికి మనం పెద్ద వాళ్ళు మారుతారు. ఇప్పుడు మన వయసు ఎప్పుడు కుర్రోళ్ళలాగా ఉండరు కదా, కొంచెం ఒక దెబ్బ తగిలింది అనుకో ఎక్కడన్నా, ఇప్పుడు మనం చేయము, ఎవరో ఒకడు పిచ్చోడు తగులుకున్నారు అనుకో, అయిపోయింది కదా అక్కడికి. ఇప్పుడు
అందుకోసం నేనేం చెప్తానంటే తప్పకుండా ఇప్పుడు వీరగంధం సో అనే సినిమా తీసేదానికి ఏ రకమైన దీంట్లో రాజకీయ లాభాపేక్ష లేదు, దీని వెనకాల ఏ రాజకీయవాది యొక్క పాత్ర లేదు. మనం ఒక మంచి ఉద్దేశంతో రామారావు జీవితంలో లక్ష్మీభారతి తెలియని గ్రంథాన్ని, తెలియని కథని, జనానికి తెలియని కథని, తెలిసిన కథ అంతా యూట్యూబ్లో అన్నీ ఉంటాయి, కొడితే యూట్యూబ్లో లక్ష్మీభారతి ఏందో అది ఉంటుంది. తెలియని కథని ఒక ఇన్వెస్టిగేషన్ లాగా చేసి చేస్తున్నాము. అదేవిధంగా శశికళ సినిమా అంటారా, శశికళ అంటే నాకు జయలలితతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ సినిమాని ఈ సినిమా కంటే ముందు నేను అనౌన్స్ చేశాను. అట్ ద సేమ్ టైము సుప్రీంకోర్టులో సిబిఐ దర్యాప్తు జరిపించాలని చెప్పేసి శశికళ జయలలిత మరణం వెనకాల ఒక మర్మం ఉందని నేను కేసు వేసినోడిని. నాకు అంత అఫెక్షను, జయలలిత అంటే అంత అఫెక్షన్ ఉంది. సో కేసు నడుస్తుందా సార్ ఇప్పుడు? అది లేదా కేసు అంటే అందుకే కదా కమిషన్ వేశారు, ఆరుముఖ కమిషన్ అనేది వేశారు, మళ్ళీ ఆరుముఖ కమిషన్ రద్దు చేయడం. కేసు హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు అంత మెర్జ్ చేసేసారు కదా కేసులు, ఆల్ కేసెస్ ఒక స్పెషల్ కమిషన్ వేశారు కదా. చాలా కేసులు ఒకేసారిగా వచ్చేసరికి అంతా కలిసి సింగిల్ కేసు కింద తీసుకున్నారు, సింగిల్ కేసు కింద మెర్జ్ చేసి ఆరుముఖ కమిషన్ అని పెట్టారు. ఆరుముఖ కమిషన్కి ఎండార్స్ చేశారు. ఆ ఆరుముఖ కమిషన్ కూడా ఇప్పుడు స్టేలో ఉంది. అపోలో హాస్పిటల్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, వాళ్ళు కొన్ని మెడికల్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటే మేము ఇవ్వకూడదు అట్లా అది ఇది అని చెప్పి. మీ ఆరోపణ ఏంటి సార్? అంటే శశికళ గారి వల్లే జయలలిత గారు చనిపోయారని ఆ సినిమా ఏంటి సార్? కుట్ర మీరే చెప్పారు కదా ఇంతకుముందు. అది చెప్తే సినిమా చూస్తారా బ్రదరు? అది అందరికీ తెలుసు కదా సార్, దాదాపుగా చాలా మంది చెప్తారు. గాసిప్స్ వేరు, వేరే వ్యవహారం గాసిప్ కదా సార్. పబ్లిక్ లో చాలా మంది అనుకునేది ఏంటంటే శశికళ గారు ఏదో కుట్ర చేశారు అనుకుంటే అసలు ఆ కుట్ర ఏం జరిగింది, ఏమైంది, ఏమైతే అయిపోయింది, ఇప్పుడు దాన్ని తెలుసుకొని మనం చేసే జీవితము. జీవితం అనేది జయలలిత జీవితం ఒక రంగుల ప్రపంచం లాంటిది. ఆమె చిన్న వయసు నుంచి ఒక తారగా ఎలిగింది. అయితే ఏమి ఇతరత్ శోభన్ బాబు నేను కించపరచట్లా అంటే నేను చెప్తున్నాను, ఉన్న తరానికి ఇచ్చేటువంటి సందేశం ఏంటి ఈ సినిమాల వల్ల అనేది నా ప్రశ్న. ఈ సినిమాల వల్ల మన సందేశం ఏంటి, మెసేజ్? ఈ సినిమాల వల్ల మనం ఇచ్చే సందేశం ఏంటంటే బ్రదర్, ఒకే ఒక వ్యవహారం మనం చెప్పేది రాజకీయాల్లో వారసత్వం కోసం రాజకీయ నాయకులు వారసత్వ విలువల కోసం, వారసత్వ విలువల కోసం వారసత్వం కావాలనుకునే ఒక ఉద్దేశంతో నాయకుల దగ్గరికి కొంతమంది చేరుతారు. ఇప్పుడు రామారావు ఖాళీగా ఉన్నాడు, రామారావు కొడుకుల్ని రాజకీయంగా రానియట్లేదు రామారావు. అలాంటప్పుడు లక్ష్మీభారత్ వచ్చింది, అదేవిధంగా అక్కడ శశికళ, శశికళ అక్కడ వచ్చింది. వారసత్వ రాజకీయం కోసం నాయకులు జాగ్రత్తగా ఉండమని ఒక సందేశమే ఈ సినిమాలు. వారసత్వ రాజకీయము నమ్మిన వాళ్ళని ఏదో మీకున్నయి, మీకు ఒక కూతురుద్ది అని చెప్తున్నారు. ఇప్పుడు జయలలితకు ఒక కూతురుందని చెప్తున్నారు. నీ కూతుర్ని నువ్వు ఓపెన్ చేయకపోవడం తప్పు. ఓపెన్ చేస్తే తప్పేంటి? ఓపెన్ చేయలేదు కాబట్టి కదా ఈరోజు నీకు వారసత్వం లేకుండా పోయింది. నీ 900 కోట్ల ఆస్తి ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది, మిగతా బినామీ ఆస్తులన్నీ శశికళ వశమైనవి కదా. కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో అండా దండా లేని వాళ్ళ చింతన చేరే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండమని తెలియజేసే అంశంతోనే ఉంటాయి ఈ సినిమాలన్నీ. మీరు చెప్పింది ఇందాక జయలలిత గారికి బినామీ పేరు మీద ఆస్తులు ఉన్నాయా? మీరు అన్నారు ఇప్పుడు కామెంట్, బినామీ ఉన్నాయి కదా, ఉన్నాయి. అది ఊరందరికి తెలిసిన విషయమే కదా. అంటే అక్రమంగా సంపాదన ఆర్జించారా? ఇప్పుడు 900 కోట్లు డిక్లేర్డ్ ఆస్తులు. ఆమె ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేసినా ఏం కంటెక్ట్ చేసినా ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి కదా. ఈ 900 కోర్స్కి వారసులు లేరని చెప్పి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది ఈ ఆస్తులన్నీ. అంటే దేర్ ఈజ్ నో డాక్యుమెంట్, అంటే వీలునామా రాయలేదు కాబట్టి ఈ 900 కోట్లు ప్రభుత్వ పరం అయిపోయినాయి. ఆ 900 కోట్లే ఉన్నాయా అంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా. వాటి గురించే నేను చెప్పేది, బినామీ ఆస్తులు అంటే అయ్యే, అవి కూడా ఆమెయే. కాబట్టి నేనేం చెప్తానంటే వారసత్వము వారసుల్ని దగ్గరికి రానియకుండా రాజకీయ తంత్రంలో ఎప్పుడు జయలలిత శవం పైన ఉండగా కింద తను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న శశికళ యొక్క ప్రవర్తన అయితే ఏమి, ఇతరత్ర ఏ సంఘటన అయితే ఏమి, అన్నీ కూడా రాజకీయాలు. అటు రామారావు జీవితం అలాంటిదే, ఇటు శశికళ జీవితం అలాంటిదే. కాబట్టి తప్పకుండా దీన్ని మనము జనానికి ఒక సందేశాత్మకంగా చూపించాలని మనకు ఒక ఇది. దీంట్లో డబ్బులు వస్తాయా లేవా, ఏమొస్తాయో ఏం చేస్తాయో, కాంట్రవర్సీ ఉంటుందా, అది ఉంటుందా ఇది ఉంటుందా అని అంటే అది రేపు రేపు డిసైడ్ అయ్యేది. సినిమా తీయాలనేది మనకి తీయాలా అని అనుకున్నప్పుడు తీసేస్తాం,
మధ్యలో అంటావా ఈ లక్ష్మీస్ వీర గ్రంథం అంటారా, వీర గ్రంథం ఈ లక్ష్మీస్ వీర గ్రంథం అంటారా, దానికి వాళ్ళకి అభిమానులు ఉండాలా? ఎవరికి? ఎన్టీఆర్కి ఉండాలి అభిమానులు, లక్ష్మీపార్వతికి ఉండాలి అభిమానులు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడే అది రక్తి కడుతుంది. ఇప్పుడు నాకు నిజమైన ప్రేమ ఉన్న సినిమా ఈ సినిమా. ఏ సినిమా? శశిలలిత అనే సినిమా. అది నేనేదో యాక్సిడెంటల్గా ఒక మాటగా చెప్పాను కాబట్టి నా డబ్బులు నేను ఖర్చు పెట్టి నేను తీసా. తీసిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు నాకు, భగవంతుడు పంపించిన ఒక వ్యక్తి. ఆయన సడన్గా రాగానే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. కోడ్ రాగానే సినిమా ఎట్టయినా రిలీజ్ కాదు అని చెప్పి ఆయనకి తెలుసు. ఇంకా కొంచెం బెటర్మెంట్ చూద్దాము, కోడ్ అయిపోయిన తర్వాత తప్పకుండా మంచిగా రిలీజ్ చేద్దాం, ఒక కంక్లూజన్ ఇద్దాము జనానికి. ఆయన కూడా కొంచెం టేస్ట్ ఉన్నాడు. అదే సార్, అదే సోషల్ మీడియాలో మీ మీద వచ్చే ట్రోల్స్ ఏంటంటే ఏదో సినిమాలు అనౌన్స్ చేస్తారు పబ్లిసిటీ కోసం, ఈయన ఇలాగే చేసి ఏదో టైంపాస్ చేస్తారని వచ్చింది. మరి దీన్ని మీరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం మరి ఎప్పుడు చేస్తారో మరి మనం చూద్దాము. ఆ ట్రోల్స్ అయితే అలాగున్నాయి. మరి సినిమా రిలీజ్ చేస్తేనే అప్పుడు నేను నమ్ముతాను, జనాలు నమ్ముతారు. సో అది ఇప్పుడు ఒక చిన్న విషయం అంటే నేను సమాధానం నేను అదే అంటున్నా. నేను ఆ ట్రోల్ చేసే వాళ్ళకి నెట్లో అయితే ఉన్నాయి కదా, దాన్ని బట్టి ఉంటారు. చెప్తా, తెలుసు నాకు. నేను ఆల్రెడీ 2 సార్లు చెప్పున్నాను, డబ్బు నాది, పోస్టర్ నాది, సినిమా ఓపెనింగ్ నేను చేశాను, నేను ఎన్నో సినిమాలు తీసిన వాడిని, నాకు తెలుసు. 40 సంవత్సరాల నుంచి చలనచిత్ర రంగంలో ఉన్నా. ఇప్పుడు లక్ష్మీపార్వతి వల్ల నేనేదో ఊరకనే గప్పాలు కొట్టేసి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సినంత అవసరం లే. దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాటం చేసుకున్నా కూడా నేషనల్ మీడియా అటెన్షన్ అంతా కూడా నా మీద ఉంటుంది. డ్రగ్స్ కేసు వేసున్నాను సిబిఐ దర్యాప్తు జరిపించాలని, అలాగే బ్రీత్ అనలైజర్ కేసు వేసున్నాను. ఇలాంటి సామాజిక సమస్యల మీద పోరాటం చేసుకునేవాడిని అట్లాంటి వాడిని ఇప్పుడు లక్ష్మీపార్వతి సినిమా నేను తీసి నాకెందుకు లాభం? దానివల్ల లాభం ఏముంటుంది? దానివల్ల ఏమొస్తుంది నాకు? నేను పెట్టిన డబ్బు నాకు వెనక్కి వచ్చింది. ఇప్పుడు నా అదృష్టవంతుని కాబట్టి నాకు వచ్చింది.